ఓం శ్రీ మాత్రే నమ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ శ్రీశోభకృతు నామ సంవత్సరం మార్గశిరమాసం దక్షిణాయనం హేమంత ఋతువు ఆదివారం తిది చవితి ఉదయం పది గంటల పదకొండు నిమిషాల వరకు నక్షత్రం మఖ పూర్తిగా ఉంది అమృత కాలం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల ఏడు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు ఈ రోజు విశేషం మార్గశిర ఆదివారం మనకు ప్రత్యక్షంగా కనిపించే ఏకైక దేవుడు సూర్య భగవానుడు ఆదివారం సూర్యుడిని పూజిస్తారు జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మీ కీర్తి పురోగతి పెరుగుతుంది ఆదివారం సూర్యుణ్ణి ఆరాధించడంతో పాటు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మీ జీవితం ఆనందంగా ఉండడంతో పాటు అపారమైన డబ్బు లభిస్తుంది మీ జాతకంలో సూర్యుడు బలపడాలన్నా గ్రహ దోషాలు తొలగిపోవాలన్నా ఆదివారం ఇలా చేయండి ఎవరి జాతకంలోనైనా సూర్యునికి సంబంధించిన ఏదైనా దోషం ఉన్నట్లయితే సూర్య భగవానుణ్ణి పూజించడం ఆదివారం ఉపవాసం ఉండడం వల్ల మేలు జరుగుతుంది సూర్య సూర్యభగవాను ఆరాధించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు అదృష్టాలు లభిస్తాయి ఆదివారం పూజ మతపరమైన ప్రాముఖ్యత ఉపవాసం చేయడానికి సరైన మార్గం ఏంటో మనం తెలుసుకుందాం సూర్య సూర్యభగవాను ఆరాధించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు అదృష్టాలు లభిస్తాయి ఆదివారం ఉపవాసం పూజా విధానం ఆదివారం భాస్కరుని అనుగ్రహం పొందడానికి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి అనంతరం శుభ్రమైన రాగి పాత్రను తీసుకుని అందులో నీటిని తీసుకుని సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి అప్పుడు పూజా స్థలంలో ఎర్రని చాప లేదా ఏదైనా ఎర్రని దుప్పటిపై కూర్చొని సూర్యభగవాను పూజించడం ప్రారంభించండి ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి సూర్యనారాయణుడికి ధూపం అక్షతలు పాలు ఎర్రటి పువ్వులు అర్ఘ్యం సమర్పించడం ఒక ప్రత్యేక ఫలంగా పరిగణించబడుతుంది అలాగే ఎంతో కాలం ఆగిపోయిన పనులు ముందుకు కదలాలి అంటే ఈ రోజు మీ ఇష్ట దైవానికి కమలా ఫలం సమర్పించండి అలాగే ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని నీళ్లు సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇక పన్నెండు రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం మొదటి రాశి మేషరాశి ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విశేషమైన శుభకాలం నడుస్తోంది అనుకున్నది సాధిస్తారు ఇప్పుడు చేసే పనులు త్వరగా విజయాన్ని ఇస్తాయి జీవితానికి అవసరమైన స్థిరత్వం ఏర్పడుతుంది వ్యాపార యోగం చాలా బాగుంటుంది అంచెలంచెలుగా పైకి వస్తారు ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి కీర్తి లభిస్తుంది సంపదలు సమకూరుతాయి కుటుంబంలో ఆనందోత్సాహాలు వెలువరుస్తాయి దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అన్ని పనుల్లో విజయం సాధిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు శత్రు బాధలు ఉండవు శుభవార్తలు వింటారు గౌరవ మర్యాదలు అధికమవుతాయి అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండడం మంచిది అనవసరపు భయాందోళనలకు లోనవుతారు కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కొత్త ప్రయత్నాలు కొత్త నిర్ణయాలు ఉపకరిస్తాయి నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది తలపెట్టిన పనుల్ని పూర్తి చేస్తారు దగ్గర బంధు ఒకరికి ఆర్థికంగా సహాయపడతారు బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది ఆర్థిక లావాదేవీలు లాభాలను ఇస్తాయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి ధనధాన్యాభివృద్ధి ఉంటుంది విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి బంధుమిత్రులతో కలుస్తారు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వృషభ రాశి రోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో శ్రమ ఫలిస్తుంది ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి శ్రద్ధగా పనిచేసి పెద్దలను మెప్పించండి అధికార లాభం సూచితం ధైర్యంగా ముందడుగు వేయండి ధర్మం గెలిపిస్తుంది క్రమంగా విఘ్నాలు తొలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆదాయానికి లోటు ఉండదు ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి ఒక శుభ ఫలితం ఉంటుంది ఇంటా బయట శ్రమ కొంచెం పెరుగుతుంది ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం అందరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది బంధువులను కలుసుకుంటారు బిందు వినోదాల్లో పాల్గొంటారు వృధా ప్రయాణాలు చేస్తారు స్థానచలన సూచనలు ఉన్నాయి సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఖర్చులు బాగా పెరుగుతాయి గతంలో మీ వల్ల సహాయం పొందినవారు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటారు ఉద్యోగంలో సానుకూలమైన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి ఎవరికీ హామీలు ఇవ్వవద్దు ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందుతారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది శుభవార్తలు వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది శివారాధన మనశ్శాంతినిస్తుంది మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి మిథున రాశి ఈ రోజు రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి అద్భుతమైన కాలం ఇది ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి తగినంత మానవ ప్రయత్నం చేయండి ఒక విషయంలో లాభపడతారు బంగారు భవిష్యత్తుకు తగిన ప్రణాళిక వేసుకోండి స్వల్ప ఆటంకాలు ఉంటాయి ఓర్పుతో వాటిని అధిగమించండి అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ఆశించిన స్థాయిలో పనులు పూర్తవుతాయి విదేశీ అన ప్రయత్నాలు అనుకూలిస్తాయి చిరకాల మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది అనవసరపు వ్యయ ప్రయాసాలు ఉంటాయి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు పాజిటివ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి నూతన కార్యాలను ప్రారంభిస్తారు వీలైనంత వరకు అబద్దాలు ఆడకుండా ఉంటే మంచిది అనవసరపు భయాందోళనలకు లోనవుతారు ప్రయాణాలు అనుకూలిస్తాయి రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి వస్తుంది అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉన్న దానివల్ల ప్రయోజనం పొందుతారు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి మొత్తం మీద ఈరోజు రోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి కర్కాటక రాశి ఈరోజు ఈ రాశి వారు ఇంట్లో శుభకార్యాల గురించి ఆలోచిస్తారు అనుకూలమైన సమయమే వ్యాపారంలో కలిసి వస్తుంది ఉద్యోగంలో అధికార బలం పెరుగుతుంది దగ్గరి వారితో ప్రేమగా మాట్లాడాలి మిత్రుల బలంతో ఒక విజయం లభిస్తుంది ధర్మబద్ధంగా పనిచేయండి ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి ఇంటికి బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది బంధువులకు విందు ఏర్పాట్లు చేస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి విదేశీ అన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది మనో విచారాన్ని పొందుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు సామాజిక హోదా పెరుగుతుంది ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి ఉంటుంది శ్రమ ఫలిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి దైవభక్తి పెరుగుతుంది అవసరానికి తగిన సహాయం అందుతుంది ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది విద్యార్థులు బాగా శ్రమపడితే మంచి ఫలితం ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో మరో అడుగు ముందుకు వేస్తారు కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఉండదు ఐటీ నిపుణులకు అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది విష్ణు ఆరాధన మంచిది మొత్తం మీద ఈరోజు వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి సింహరాశి ఈరోజు ఈ వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది అధికార లాభం సూచితం గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది మీ కృషి ఫలిస్తుంది ఆటంకాలను తెలివిగా అధిగమించాలి అసహనానికి గురి కావద్దు స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితం ఉంటుంది కుటుంబ సభ్యుల సలహా పనిచేస్తుంది వ్యాపారపరంగా శ్రద్ధ చూపాలి పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంపాదనకు అవకాశం ఉన్న ఉద్యోగం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు పాత మిత్రులను కలుసుకుంటారు సాధక బాధకాలు చర్చించుకుంటారు వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది వీలనంతగా రుణభారం తగ్గించుకుంటారు గౌరవ మర్యాదలకు లోపం ఉండదు అనవసరపు వ్యయ ప్రయాసాలు ఉంటాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి శారీరకంగా బలహీనులవుతారు విందులు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి నిపుణులకు సమయం బాగుంది దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు వింటారు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరపు ఖర్చులు పెట్టవద్దు ఒక శుభకార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకునే అవకాశం ఉంది కుటుంబంతో సంతోషంగా గడపడానికి ప్రాధాన్యతనిస్తారు బంధుమిత్రులతో కలుస్తారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది శత్రు బాధలు దూరమవుతాయి దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ఎంతో ఉత్తమం మొత్తం మీద ఈరోజు వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి కన్యా రాశి ఈరోజు రాశి వారికి శ్రమకు ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది పెద్దల సహకారంతో మంచి గుర్తింపు లభిస్తుంది సుస్థిరత ఏర్పడుతుంది వ్యాపారంలో ఏకాగ్రత అవసరం తగినంత ధనం అందుతుంది తెలియని ఇబ్బందులు ఎదురవుతాయి చాకచక్యంగా వ్యవహరించాలి సహనం రక్షిస్తుంది ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది ఉద్యోగంలో అకస్మాత్తుగా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి వ్యాపారంలో లాభాలు గడించడానికి అవకాశం ఉంది ఖర్చులను బాగా తగ్గించుకోవాల్సిన ఉంది ఎవరిని నమ్మి ఆర్థిక బాధ్యతలను అప్పగించవద్దు తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది వ్యాపారం మూలకంగా నమ్మిన వారే మోసం చేయవచ్చు ధన లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం కొందరు పలుకుబడి ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి బంధుమిత్రులకు సహాయంగా ఉంటారు కొద్దిగా ఆదాయం పెరగడంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది లాయర్లకు డాక్టర్లకు చిన్న వ్యాపారులకు శ్రమ ఎక్కువ అవుతుంది పెట్టుబడుల వ్యాపారంలో అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది శివారాధన చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి తులారాశి ఈరోజు ఈ రాశి వారికి ఊహించని విధంగా బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది మనోబలం అవసరం సొంత నిర్ణయాలు మంచిది కాదు ముఖ్య కార్యాలు తోటివారి సలహాలు తీసుకోండి ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించాలి తొందరపాటు వల్ల కొత్త సమస్యలు రావచ్చు ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో జాగ్రత్త ఆర్థికంగా అనుకూలత కనిపిస్తుంది ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి ఆర్థికంగా బాగుంటుంది రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది కుటుంబంలో మార్పులు కోరుకుంటారు ఒక మంచి అవకాశం అందుతుంది అనవసరపు ఖర్చులతో కష్టాలు పడతారు కుటుంబ పరంగా కొంత ఒత్తిడి చికాకులు ఉంటాయి ప్రయాణాలు విరమించి కుటుంబంతో కొంత సమయం గడపడం మంచిది కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు స్త్రీల మూలకంగా లాభం ఉంది రుణ బాధలు తొలగిపోతాయి ఆరోగ్యం మెరుగవుతుంది కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఇరుగు పొరుగు వారితో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు ఎవరికి డబ్బు ఇవ్వడం తీసుకోవడం చేయవద్దు గణపతి ఆరాధన చేస్తే మంచిది మొత్తంగా ఈరోజు రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృశ్చిక రాశి ఈరోజు వారికి అభీష్ట సిద్ధి ఉంటుంది ఎదురు చూస్తున్న ఒక పని వెంటనే పూర్తవుతుంది పెద్దల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ధనలాభం ఉంది అనుకున్న విధంగానే జీవితం ముందుకు సాగుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది ధర్మ మార్గంలో లక్ష్యాన్ని చేరుతారు డబ్బు ఇవ్వాల్సిన వారు తిరిగి ఇవ్వడంతో కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు సుఖ సంతోషాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపారాల్లో ఓర్పు అవసరం ఆదాయం నిలకడగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది డాక్టర్లు లాయర్లు స్వయం ఉపాధి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఉద్యోగంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం వేచి చూడక తప్పదు పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది అద్దె ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారుతారు ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది సమయానికి సహాయం చేసేవారు ఉంటారు బంధుజన సహకారం ఉంటుంది కళాకారులకు మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు నూతన వస్తు వస్త్ర ఆభరణాలు పొందుతారు హనుమాన్ చాలీసా చదివితే మంచిది మొత్తం మీద ఈరోజు రోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ధనుస్సు రాశి రోజు రాశి వారికి ఆర్థిక స్తోమత పెరుగుతుంది వ్యాపార లాభం ఉంది నూతన ప్రయత్నాల్లో ఫలితాలు అద్భుతంగా ఉంటాయి సకాలంలో పనిచేసి ప్రశంసలు పొందుతారు ఉద్యోగ రీత్యా శుభ ఫలితం ఉంటుంది గృహ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది కుటుంబ పరంగా ఆనందించే అంశాలు ఉంటాయి అవగాహనతో గొప్ప జీవితానికి పునాది వేసుకోవాలి సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు పెట్టుబడుల్లో మంచి ఆదాయం లభిస్తుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనే తాపత్రయం పెరుగుతుంది ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు ఆకస్మిక లాభాన్ని పొందుతారు నూతన వస్తువు ఆభరణాలను ఖరీదు చేస్తారు ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి సొంత నిర్ణయాలు ఉత్తమం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది అధికార యోగానికి అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభం కనిపిస్తుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి మానసిక ఆందోళన చెందుతారు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యమైన పనులకు కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి సూర్య ధ్యానం శక్తినిస్తుంది మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి మకర రాశి ఈరోజు రాశివారు ఆత్మవిశ్వాసంతో తిరుగులేని విజయం సాధిస్తారు మొహమాటంతో ఖర్చు పెరిగే సూచనలు ఉన్నాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం భూ గృహ వాహన లాభాలు ఉన్నాయి అదనపు ఆదాయం కోసం ఎక్కువగా శ్రమ పడతారు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీద పడతాయి ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలు ఉంటాయి బాధ్యతలు పెరుగుతాయి ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగుతాయి ఆశించిన స్థాయిలో కాకపోయినా సంతృప్తికరంగా లాభాలు గడిస్తారు కొత్త పరిచయాలు పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది మిత్రుల వల్ల మేలు జరుగుతుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ఆఫర్ వస్తుంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి బంధుమిత్రులతో కలుస్తారు సమాజంలో గౌరవం లభిస్తుంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు చేపట్టే పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి కొన్ని కీలకమైన ప్రణాళికలు వేస్తారు వాటిని ప్రారంభించడంలో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు కీలక వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండడమే మేలు ఆకస్మిక ధనలాభం ఉంటుంది శుభవార్తలు వింటారు కుటుంబంతో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తవుతాయి బంధువుల అనారోగ్యం పట్ల కొంత ఆందోళన కలుగుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు వెంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి కుంభరాశి ఈరోజు ఈ రాశి వారికి కార్య సిద్ధి గోచరిస్తుంది ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న ఫలితం సాధించండి తలపెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి అధికారుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది ఆనందించే అంశం ఒకటి ఉంటుంది ధనలాభం పొందుతారు సాహసపూరిత నిర్ణయాలు అనుకూలిస్తాయి మిత్రులతో విభేదించడానికి ఇది సమయం కాదు ఓర్పు విజయాన్ని ఇస్తుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక అభివృద్ధికి మంచి అవకాశం ఉంది చేస్తున్న ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది మనోల్లాసాన్ని పొందుతారు సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు ప్రస్తుతానికి ఉద్యోగం మారే ఆలోచన పెట్టుకోకండి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాల వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూలమైన సమయం వ్యక్తిగత సమస్యలను లెక్క చేయకుండా బంధుమిత్రులకు సహాయపడతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి మానసిక ఆనందాన్ని పొందుతారు వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది వాయిదా వేయబడిన కొన్ని పనులు ఒకరోజు పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఎవరికీ హామీలు పూచీకత్తులు ఉండవద్దు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి మీనరాశి ఈరోజు రాశి వారికి శుభయోగం ఉంది కోరికలు నెరవేరుతాయి అవసరాలకు ధనం లభిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగ వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి ఎదురు చూస్తున్న పనిలో పురోగతి గోచరిస్తుంది కుటుంబ పరమైన సంతృప్తిని పొందుతారు ఆవేశపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం మరికొంతకాలం నిరీక్షించాల్సి ఉంటుంది ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి బంధువులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు నూతన వస్తు ఆభరణాలను పొందుతారు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది రుణ బాధలు తొలగిపోతాయి ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కామర్స్ విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి బంధుమిత్రులతో కలుస్తారు సమాజంలో గౌరవం లభిస్తుంది ఆరోగ్యవంతులుగా ఉంటారు ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఆంజనేయ స్వామి స్మరణ మేలు చేస్తుంది మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి